thank you అదే ఫ్రెండ్స్ నేను జ్యోతి వెల్కమ్ టు జ్యోతి గార్డెన్ ఈరోజు మనము మళ్ళీ మొక్కకి రెగ్యులర్గా మన కిచెన్ నుంచి అందరి కిచెన్లో ఉండేటటువంటి ఒక అద్భుతమైన ఫెర్టిలైజర్ని ఇచ్చి మొక్కకి ఇలాగా మీరు ఎక్కువ క్రాప్ అంటే ఎక్కువ మొగ్గలు ఎలా తీసుకోవచ్చు సీజన్లో అనేది ఈరోజు వ్లాగ్లో చూద్దామండి మీరు కొత్తగా జ్యోతి గార్డెన్ ఈరోజు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి ఫెర్టిలైజర్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు షేర్ చేయండి ఓకే సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి మా మల్లె మొక్క సీజన్ వచ్చిందంటే చాలు విపరీతంగా పోస్తుంది రోజుకు ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో అసలు నేను రెగ్యులర్గా అయితే నేను నాకు ఇష్టం ఉండదు మొక్క మీద నుంచి మొగ్గలు అనేది కొయ్యానమాట ఎందుకంటే ఫ్లవర్స్ మొక్కకుంటేనే అందంగా ఉంటుంది కదా సో గార్డెన్లో నేను చాలా రకాల ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి పూల మొక్కలు అండ్ మోర్ ఓవర్ చాలామంది వెజిటేబుల్ ప్లాంట్స్ పెంచకపోయినా కూడా పూల మొక్కలు పెంచుకునే హాబీ అనేది చాలామందికి ఉంటుంది అండ్ పూల మొక్కలు అలా పూస్తూ ఉంటే మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఆ పువ్వులు చూస్తున్నా కూడా కొంతమంది దేవుడి కోసం పూల మొక్కలు పెడతా ఉంటారు సో మనము ఏ మొక్కలు పెట్టినా సరే చిన్న మొక్క అయినా మనము ఎక్కువ పువ్వులు దాని నుంచి తీసుకోవటానికి రెగ్యులర్గా వారానికి ఒక్కసారి ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారా అది చిన్న మందార మొక్క మందారానికి కూడా చాలా చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ మంచి కలర్లో అద్భుతంగా పోస్తున్నాయి కదా చిన్న కుండీలో పెట్టినటువంటి మందార మొక్క అనమాట ఈరోజు నేను మీకు పూల మొక్కలకి అంటే ఈ యొక్క మల్లె మొక్కకే కాదండి ఇలా మందార మొక్కలకి కానీ ఇంకేమైనా సరే రోజు ప్లాంట్స్ కానీ ఇలా పళ్ళ మొక్కలు చిన్న చిన్న చూసారా ఇలా స్వీట్ లెమన్ అనమాట అవి కూడా నేను ఇక్కడే ఉంటే మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను సో చక్కగా వస్తాయి చిన్న మొక్కలైనా సరే మనము ఆ మొక్కల నుంచి ఎక్కువ పువ్వులైతే తీసుకోవచ్చు అండ్ ఈ అద్భుతమైన ఫెర్టిలైజర్ని మనము చాలా చక్కగా ఒక రెండే రెండు నిమిషాలు చిటికెలో మీరు ధనాధన్ ప్రిపేర్ చేసేసి మొక్కకి డైరెక్ట్గా ఇచ్చేయటమే సో దట్ మీకు ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి అయితే బిఫోర్ గివింగ్ మనము ముందుగా ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మొక్కకి ఏం చేయాలంటే ఈ మొక్కను చూస్తున్నారా చక్కగా ఇలాగా నేను ఏవైతే మొగ్గలు ఉన్నాయో అవి విచ్చుకుపోయిన తర్వాత ఆ వాడిపోయినటువంటి పువ్వులని తీసివేస్తున్నాను ఏరి వేస్తున్నాను అండి మీరు అలా తీసివేయాలి ఇంకొక విషయం ఏంటంటే ఆకులు ఏవైనా పండుబారిన ఆకులు ఉంటే మల్లె చెట్టుకి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటర్టైన్ చేయకూడదు అవి మీరు జస్ట్ ఇలా తీసి పక్కన పడేయాలి అంటే కొమ్మలు కట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఆకులన్నీ కూడా తీసి కింద వేసేయచ్చు అనమాట తుంచి వేసి పక్కన పడేయాలి అండ్ పువ్వులు కూడా ఇలా తీసివేస్తూ ఉంటే మరిన్ని మొగ్గలు మనం మొక్కలో చూడొచ్చు అనమాట మొక్కకి చాలా చక్క చక్కగా విపరీతంగా పువ్వులు పూయటానికి దానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ఓకే సో దట్ మనం ఇలా మొక్కని చక్కగా ప్రోనింగ్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా కొమ్మలు కూడా కట్ చేసుకోవచ్చు అండి అండ్ ఇక్కడ చూస్తున్నారా మీరు ఈ మొక్క కిన్నటువంటి పువ్వులు అండ్ ఇప్పుడు మనము ఫెర్టిలైజర్ తయారు చేద్దాం దీంట్లో నేను ఈ బకెట్లో టూ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను చూస్తున్నారా ఎంత ప్లెయిన్ వాటర్ నథింగ్ అండ్ ఇప్పుడు చూడండి ఈ ఫెర్టిలైజర్ని ఇదేంటో తెలుసా మన అందరి కిచెన్లో దొరికేదే ఇది కాఫీ పౌడర్ అనమాట వేస్టేజ్ నేను జస్ట్ దీనికి బయట పెట్టేసరికి గడ్డలా అయిపోయిందండి దీంట్లో నుంచి నేను ఒక చిన్న పార్ట్ కొద్దిగా నేను ఒక ఒక ట్వంటీ గ్రామ్స్ అయితే నేను ఇవాళ తీసుకొని ఈ టూ లీటర్స్ వాటర్లో మిక్స్ చేయబోతున్నాను మీరు చూసారు కదా ఇది ఈ వాటర్ కూడా మీకు ఒకసారి బకెట్ నేను మీకు ఇందులో నేను చూపిస్తున్నాను ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ నేను తీసుకున్నాను అనేది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు కావాల్సింది వాటర్ అలాగే కాఫీ పొడి ఈ కాఫీ పొడికి మొక్కల్లో పువ్వులు ఎక్కువ రావటానికి దోహదం చేస్తుంది మొక్కకు చాలా హెల్ప్ చేస్తుంది ఇనిషియేట్ చేస్తుంది అనమాట సో దట్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువ వస్తాయి చూసారా ఇంత పెద్ద పాటలో నుంచి నేను జస్ట్ కొద్దిగా తీసుకుని వాటర్లు వేసేసాను చూసారు కదండీ అండ్ ఇలా గడ్డ కట్టింది కాబట్టి నేను ఇలా వేస్తున్నాను మీరు డైరెక్ట్గా పౌడర్ తీసుకోవచ్చు లేదా మీకు ఏది ఎనీ కాఫీ పౌడర్ అండి ఇదే కావాలి అదే కావాలని ఏమీ లేదు మీరు ఏదైనా ఒక కాఫీ పౌడర్ని తీసుకొని ఇలా వాటర్లో చక్కగా డైల్యూట్ చేసుకొని ఆ లిక్విడ్ని మనము మొక్కలకి ఇమ్మీడియట్గా అంటే ఇన్స్టెంట్ ఫెర్టిలైజర్గా మనము ఇవ్వచ్చు సమ్మర్లో బాగా ఎండలు ఉంటాయి కదా మీరు ఇలాంటి ఫెర్టిలైజర్ ఇస్తే కనుక మొక్కలు చాలా 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 అద్భుతంగా చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తాయండి పూల మొక్కలు అండ్ మోర్ ఓవర్ ఇండోర్ ప్లాంట్స్కి కూడా మీరు కొద్ది కొద్దిగా ఇవ్వచ్చు ఏ ఫెర్టిలైజర్ అయినా సరే మీరు చాలా తక్కువ క్వాంటిటీ అంటే ఒక చిన్న గ్లాస్తో మనము ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఫెర్టిలైజర్ మాత్రమే మొక్కకిస్తే సరిపోతుందండి కుండీల్లో పెంచుకునే మొక్కలకి ఎప్పుడు కూడా మనం ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్ చిన్న గ్లాసుడు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఓకే ఇది ఒక రెండు గంటలు మనము పక్కన పెట్టేసేయాలి తర్వాత ఈ ఫెర్టిలైజర్ తయారైపోయింది దీన్ని ఇప్పుడు కొద్దిగా ఫర్మెంటేషన్ కోసం మనము అలా పక్కన ఉంచేస్తాం ఏమీ లేదు సో ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని నేను ఇంకెలాంటి డైల్యూటింగ్ చేయట్లేదు వాటర్లో డైరెక్ట్గా నేనైతే కాఫీ పొడిని వేసేసాను కలిపాను అలాగే డైరెక్ట్గా ఇప్పుడు మొక్క మొదల్లో పోసేస్తాను ఓకే చూడండి ఎంత పల్చగా ఉంది ఎంత తక్కువ క్వాంటిటీ వేశాను మీరు చూస్తున్నారు కదా ఏది కూడా అడిషనల్గా బాగా ఫ్లవర్స్ వస్తాయేమో అనుకుని ఎక్కువ ఎక్కువ వేసేది ఎప్పుడు మొక్కకి అలా చేయటం వల్ల మొక్కకి అధిక పోషకాలు అందినా కూడా ప్రాబ్లమే అవుతుంది మొక్క చనిపోతాయండి అందుకని చూసుకొని మీరు చాలా తక్కువ క్వాంటిటీ అంటే చాలా డైల్యూటెడ్గా మనము ఎనీ ఫెర్టిలైజర్ మొక్కకి అలా ఇవ్వాలి ఇవ్వటం వల్ల రూట్స్కి ఏరేషన్ జరిగి చక్కగా ఈ ఫెర్టిలైజర్స్ని తీసుకొని మొక్క మనకు ఒక రెండు మూడు రోజుల్లోనే ఈ మొక్క ఏదైనా సరే ఫ్లవర్స్ అనేవి బాగా కనిపిస్తాయి అన్నమాట చిన్న చిన్న మొగ్గల్ని మనము అబ్జర్వేషన్ చేయవచ్చు ఓకే సో ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా మనము ఒక రెండు మూడు రోజులు చూసుకొని మనము ఆ యొక్క ఫెర్టిలైజర్ని ఇస్తూ ఉండాలండి సో దట్ మనము అది పని చేస్తుందా లేదా అనేది మనకు ఒక త్రీ ఫోర్ డేస్లోనే తెలిసిపోతుంది ఇక్కడ చూస్తున్నారా చిన్న చిన్న మొగ్గలు ఎంత ముద్దుగా వస్తున్నాయో సో ఈ మొగ్గలన్నీ కూడా చక్కగా మంచిగా అంటే ఈ ఫ్లవర్స్ ఇలా ఎదగాలి అంటే చిన్నగా వచ్చిన మొగ్గలు కూడా చక్కగా ఎదుగుతేనే అవి చాలా చక్కగా హెల్తీగా పెరుగుతాయి అనమాట అలాగే నేను ఇక్కడ మందారం మొక్కకు కూడా ఈ ఫెర్టిలైజర్ ఇస్తున్నానండి ఈ మందారం మొక్కకు ఉన్నటువంటి కుండి కూడా చాలా చిన్నది అయినా పెద్ద పెద్ద పువ్వులు మనం ఇక్కడ చూస్తున్న మంచి కలర్ కూడా వస్తాయండి ఈ ఫెర్టిలైజర్తో సో అది ఈ చిన్న బ్లాగ్లో మీకు షేర్ చేశాను ఈరోజైతే తయారు చేసి మీరు పూల మొక్కలకి ఇవ్వండి జ్యోతి గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి టిప్స్ కోసం మళ్ళీ ఇక్కడ ఇదే గార్డెన్లో కలుద్దాం హ్యాపీ గార్నింగ్ టు ఆల్ సర్విష్ణ సిగ్నో భవంత్